బ్రహ్మానంత నేనే, నేను చూడలేదు, నేనే అంత, నేనే అంత, నేనే అంత. నేనే అంత వచ్చినట్టుకి ఇంత దర్జాగా మాట్లాడగలుగుతున్నా. ఎందువల్లంటే మాట, చేత, నడత, భావన ప్రతీది కూడా భగవంతుడే. భగవంతుడు తప్పింది మనకి ఏం తెలుసమ్మా? ఆయన యొక్క భావనే, ఆయన యొక్క ఆలోచనే. మరి లోపలుండి ఎలాగ నడిపించున్నాడు? అన్ని నడిపించేదాడే, మాట్లాడేదాడే, ప్రతీది కూడా అండపిండ బ్రహ్మాండమంతా వ్యాపించి సర్వం తానై ఉండి తన తప్ప వేరు లేకుండా ఉన్నది యథార్థంగా ఎలా ఉంచుతున్నాడు. అందరికీ అనేక వందనాలు, ఎందుకంటే అందరూ నేనే, 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 నేనే. అలా అందరూ ఉన్నప్పుడు బాగానే ఉంటాం, మళ్ళీ ఎవరు లేనప్పుడు బాగానే ఉంటాం. ఎందువలన? కారణం ఏంటి? అందరూ ఉన్నప్పుడు అన్ని దేహాలు నేనే, అందరిలో ఉన్నది నేనేగా, శుభ్రంగా బాగానే ఉంటాం. మళ్ళీ ఎవరూ లేకపోయినా నాతోనే ఉంటాం, ఎందుకంటే నేను తప్ప విడిగా ఎవరు లేరు. మరి ఇవన్నీ కూడా నేనేనరా? ఇది తెలియని వాళ్ళు చెప్తే పిచ్చి అనుకుంటారు. అందుగురించి ఎప్పుడు నీ అజ్ఞా మామూలుగా మాట్లాడే వాళ్ళకి మామూలుగానే మాట్లాడతారు. నాలోనే అన్నీ ఉన్నాయంటే ఏమనుకుంటారు? ఏది బంగారు షాప్ చూపించు, గొడ్డల షాప్ చూపించు అని అడుగుతారు. కాదు, కోరిక లేదు, ఏమీ లేదంటే ఎందరో వాళ్ళకి మళ్ళీ ఆ నేనే అంత అందుకున్నాక వాళ్ళకి తెలియబడుతుంది, అనుభవం ద్వారా అందుతుంది. జ్ఞానం అంటే ఒకరు చెప్పేది కాదు, వర్ణించేది కాదు, ఎవరికి వాళ్ళే అనుభవించినప్పుడే తెలియబడుతుంది. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు. ఏంటి పరమాత్మ తప్ప ఏ భావన లేదు అంతట్లో, అలా మరుపు కదది. సరే అది పట్టించుకోనే పట్టించుకోలేదు.